హాయ్ ఎవ్రీవన్, ఇట్స్ మీ విజయ్ సని. స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎంజాయ్ ద ఫెస్టివల్. నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. ఈరోజు జెమిని టీవీ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు మనతో పాటు విజయ్ సన్నీ ఉన్నారు. యాంకర్గా ఇప్పుడు ప్రజెంట్ హీరోగా చాలా మూవీస్లో కనిపిస్తూ ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం, సంక్రాంతి ఎలా జరుగుతుందో అండి. హాయ్ అండి. హాయ్. సో యాక్చువల్లీ చాలా మంది సంక్రాంతి రోజు జరిగింది, మన కళాకారులందరికీ కొంచెం ముందు జరిగింది. ఎందుకంటే ఆ రోజు వాళ్ళకి ప్రజెంట్ చేయాలి కాబట్టి సో అంటే పండుగ ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది. బట్ టూ టైమ్స్ చేసుకుంటారు కదా సంక్రాంతి సెలబ్రేషన్, ఎలా ఉంటుంది అంటే ఏ రకంగా నాకు అర్థం కాదు. ఇట్లా వచ్చారా? ఓకే, అంటే మీరు ఇంకెక్కడికి వెళ్ళా? సో యా, బేసిక్ యా టూ టైమ్స్ జరుగుతుంది. మాకు మీకు తెలియదు అండి, ఒకటి అఫీషియల్ జరిగింది, ఒకటి అన్అఫీషియల్ జరిగింది. సో ఈ రోజు అఫీషియల్ జరుగుతుంది. ఓకే, సో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? హోస్ట్గా చేస్తున్నారు కదా ఇప్పుడు ప్రజెంట్. అంటే ఇక్కడ నేను యాక్చువల్లీ నాకు ఇది అలవాటైన స్కూలే కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ నా ఫ్రెండ్స్ అందరిని కలిసి మళ్ళీ అవకాశం దొక్కింది. అంటే ఈ ప్లేస్కి వచ్చినప్పుడు మనం మా ఫ్రెండ్స్ కానీ అంటే కో ఆర్టిస్టులు వేరే యాక్టర్స్ అందరం ఒక దగ్గరికి వచ్చి ఒక గెట్ టుగెదర్లో ఉంటుంది. సో పండుగ వాతావరణం ఒక ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే ఎలా ఉంటుందో అదే ఫీలింగ్ ఇక్కడ ఉంటుంది. సో యా, ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇలాంటి ఒక ఈవెంట్కి వస్తే తెలియకుండా టైం అలా స్పెండ్ అవుతూ ఉంటుంది, పండుగ వాతావరణం కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. జెమిని మ్యూజిక్ లైవ్ షోస్ నుంచి ఇప్పటి వరకు హీరో దాకా వెనక్కి చూసుకుంటే ఏమనిపిస్తుంది అంటే బేసిక్గా యూ ఇఫ్ యూ వర్క్, అంటే ఏదైనా సరే హార్డ్ వర్క్ నువ్వు చేసుకుంటే, నీకు నువ్వు కరెక్ట్గా డెడికేటెడ్గా వర్క్ చేస్తే అది సక్సెస్ వస్తుందా రాదా పక్కన పెడితే యూ నీడ్ టు డూ యువర్ వర్క్ అంతే. నీకు ఏది నచ్చిందో అది కరెక్ట్గా చేసుకుంటూ పోతే సక్సెస్ అవ్వచ్చు కాకపోవచ్చు, బట్ యూ విల్ ఫీల్ హ్యాపీ, నీ ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. జర్నీ అయితే చాలా లాంగ్ జర్నీ, బట్ స్టిల్ ఐఎమ్ యునో ఐ ఫీల్ హ్యాపీ వేర్ ఐఎమ్, కానీ స్టిల్ యూ నీడ్ టు డూ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అంతే. జెమినితో ఎలా ఉంటుంది మీకు రిలేషన్? అఫ్కోర్స్ ఇది మాకు ఇసి, నేను ఈ ఛానల్స్ అన్నిటికీ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ మ్యూచువల్ జర్నీ ఉంటుంది. ఎక్కడైనా సరే సీరియల్స్ అనేది షోస్ అనేది కామన్. సో ఛానల్స్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, కానీ ఎండ్ ఆఫ్ ది డే వి ఆల్ టుగెదర్ అనమాట. ఏ ఛానల్ అయినా ఒకటే మోటో ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్. సో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకటే వర్క్ ఉంటుంది, ఆడియన్స్ని ఆ 10 నిమిషాలు మనం నవ్వించాలి మన బాధ్యత. ఛానల్ కూడా దానికోసం ఎంత కష్టపడో అంత కష్టపడుతుంది. సౌండ్ పార్టీ సక్సెస్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతుంది? చాలా బాగా అంటే వెయిటింగ్ ఫర్ ఓటీటీ. సో ఇంకా టైం పడుతుంది, ఐ డోంట్ నో వై ఇట్ ఇస్ టేకింగ్ టైం, బట్ యా అంటే చాలా సినిమాలు లైన్లో ఉన్నాయి, మాకంటే ముందు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి కూడా లైన్లో ఉన్నాయి. సో వీఆర్ ఆల్సో వెయిటింగ్, బట్ ఓవరాల్గా సౌండ్ పార్టీకి చాలా మంది చూసిన వాళ్ళు నాకు ఇచ్చినటువంటి కాంప్లిమెంట్స్ ఐ నెవర్ ఎప్పుడు మర్చిపోలేము, గుడ్ కాంప్లిమెంట్. అండ్ మోర్ ఓవర్ ఒక మంచి సినిమా ఇవ్వాలనుకున్నాను, ఐ డిడ్ మై జాబ్. ప్రెసెంట్ ఏమైనా మూవీ ప్రాజెక్ట్స్? లేదండి, ప్రెసెంట్ ఇంకా నేను ఏం చేయట్లేదు. ఐఎమ్ వెయిటింగ్ ఇంకా మంచి ప్రాజెక్ట్ ఏదైనా చేద్దామని, వెరీ సూన్ ఐ ప్లాన్. ఇప్పుడు ఇలా ఒక అంటే లవర్ బాయ్గా ఇలానే చేస్తున్నారా, లేదంటే మాసీ పర్ఫార్మెన్స్లోకి మాసీ షేడ్లోకి ఎప్పుడు వెళ్తున్నారు? ఇది కూడా అదే ఎక్స్పెరిమెంట్. బేసిక్గా నేను రీసెంట్గా ఒక ఆడిషన్ ఇచ్చాను, నాకు యాక్చువల్లీ నేను 2 డేస్ రికగ్నైజ్ చేసుకోలేకపోయినాను. నేను మా ఫ్రెండ్స్ అందరు నన్ను వేసుకున్నారు లుక్ వాళ్ళకి. అంటే ఇక్కడ ఏంటంటే ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుందంటే ఒకసారి ఫేస్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయాల్సి వస్తుంది, హెయిర్ ఎక్స్పెరిమెంట్స్ చేయాల్సి వస్తుంది, బాడీ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో వి కాంట్ టేక్ అవర్ సెల్ఫ్. బట్ నేను అనుకునేది ఏంటంటే నేను ఒక క్యారెక్టర్ చేయాలంటే ఆ క్యారెక్టర్కి ఇలా ఉండాలన్నప్పుడు అవతల వాడి గురించి నేను పట్టించుకోను, క్యారెక్టర్ ఇంపార్టెంట్ నాకు. సో యా చూడాలి, ఇప్పుడు నేను లుక్ ఆడిషన్ ఇచ్చాను ఒక దానికి, వాళ్ళు ఈ లుక్ కావాలి అన్నప్పుడు ఇచ్చాను, బట్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అది, అది సెలెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ చూద్దాం. బిగ్ బాస్ గురించి చెప్పుకుంటే బిగ్ బాస్ మీకు ఎంత ఫేమ్ ఇచ్చింది? బిగ్ బాస్ ఫేమ్ కంటే కూడా నాకు ఫ్యామిలీ అంటే చాలా మందిని పరిచయం చేసింది. బయటికి వెళ్ళినా ఎక్కడైనా సరే మచాని హ్యాపీగా నన్ను దగ్గర తీసుకొని నాకు ఓటేసా అని చెప్పడం, వాళ్ళందరూ మాట్లాడే మాటలు ప్రతి ఒక్కటి హార్ట్ టచ్ అవుతాయి. సో ఐఎమ్ హ్యాపీ, సో హ్యాపీ. బిగ్ బాస్ సీజన్ 7 చూసారు కదా, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా టఫ్ కాంపిటీషన్ ఈసారి. అండ్ ఫేవరెట్ అంటే నేను ఎవరు ఒకళ్ళ పేరు చెప్పలేను, ప్రతిసారి అదే క్వశ్చన్ నాకు. అందరూ బాగా ఆడారు అందులో నాకు తెలుసు కాబట్టి ఐ కాంట్ గివ్ వన్ నేమ్, బట్ ఆల్ ఓవర్ గుడ్. Say some words about your favorite, అంటే దగ్గరగా రిలేటెడ్గా ఉంటారు కదా, సో ఆ కంటెస్టెంట్స్ గురించి కొన్ని వర్డ్స్. అంటే మా సీజన్ అయితే ఐ కెన్ సే మానస్, కాజల్ ఆబ్వియస్లీ, అండ్ శ్రీరామ్. సో ఆల్మోస్ట్ మేము బయటకు వచ్చాక మేము అందరం ఫ్రెండ్స్ అయ్యాం, ఒక్కళ్ళిద్దరు కాదు, మేము 18 మంది కంటెస్టెంట్లో కలిసి మాట్లాడుకుంటాం తిరుగుతాం. అదే చెప్తున్నాను కదా, వీఆర్ టుగెదర్ ఆల్వేస్ అంతే. హౌస్లో ఇట్ ఇస్ అ గేమ్, బట్ యా బయటకు వచ్చాక వీఆర్ టుగెదర్. అండ్ సంక్రాంతి అనగానే గుర్తొచ్చేవి ఏంటి మెయిన్లీ? ఫస్ట్ ఆ చెప్పలేను ఇక్కడ, అంటే ఆ సంక్రాంతి అనగానే ఓకే అఫీషియల్గా చెప్పలేని అంటే అన్అఫీషియల్గా చెప్పలేను. యాక్చువల్లీ మాకు మేము ఫ్రెండ్స్ అందరం సంక్రాంతి అంటే ఫ్యామిలీతో స్పెండ్ కంటే ఫ్రెండ్స్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ ఈసారి మేము భీమవరంలో మా ఫ్రెండ్ ఇన్వైట్ చేశాడు,
అందరం కలిసి అక్కడికి వెళ్ళి విఆర్ ప్లానింగ్ సమ్ నైస్ టైమ్ అనమాట. అండ్ మోర్ ఓవర్ సంక్రాంతి అంటే ఫిక్స్ అయిపోతాం తెలుగు వాళ్ళు అందరం. ఎంజాయ్ నాకు మంద అది ఇట్లా అంటే ఓకే చాలా. నేను కూడా మరి అంటే బేసిక్గా దానికి దానికని కాదు గెట్ టుగెదర్ ఫ్రెండ్స్ని కలిసి టైం స్పెండ్ చేసి చాలా ఉంటాయి యాక్టివిటీస్ సంక్రాంతి ఒకటే రెండా చెప్పలేనని ఉంటాయి. సో ఫేవరెట్ పిండి వంటలు ఏంటి సంక్రాంతి? అట్లేం లేదు, అది లేదు, అన్ని ఏది ఇస్తే తినేస్తా. ఫుడ్ విషయంలో నేను కాంప్రమైజ్ గాను, డేటింగ్లో డైటింగ్లో ఏం చేయను నేను. సో ఐ డూ ఓన్లీ ఈటింగ్. సో మీకు అమ్మాయిని ఎప్పుడు చూసుకున్నారు, లైఫ్ పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ ఎప్పుడు చూసుకోబోతున్నారు? కనబడితే చూస్తాను 100% కనబడితే చూస్తాను. అంటే ఇండైరెక్ట్ గా మార్చి అడిగారు అన్నమాట. ఎట్లా అడిగారు మళ్ళీ ఒకసారి? పెళ్ళి ఎప్పుడు చేసుకోబోతున్నారు, డైరెక్ట్ క్వశ్చన్ అయినప్పుడే. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. హాయ్ ఎవ్రీవన్, ఇట్స్ మీ విజయ్ సని. స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎంజాయ్ ద ఫెస్టివల్.